ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించటానికి వెళ్ళాడు. అనుకోకుండా రాధ తన స్నేహితులతో అక్కడకు రావటం జరిగింది. రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు. పరస్పరం పలకరించుకొని సంభాషించి మాట్లాడుకున్నారు. రాధ ఘనతను స్వయంగా శ్రీకృష్ణుడి మాటల్లో ఆయన రాణులు విని ఉన్నారు. కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి వారిని గౌరవించింది. మాటల సందర్భంలో ఆమె, సోదరీమణులారా, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే, సోదరీమణులమైన మనం అందరము ఆయన భక్తులం అన్నది రాధ. రాధ చెప్పింది విని శ్రీకృష్ణుడి రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు. రాధను మరీ బలవంత పెట్టి తమ విడితికి ఆహ్వానించి తీసుకొని వెళ్ళారు. అక్కడ రాధకు రాజగౌరవం లభించింది. ఆమె రాకకు రాణులు అందరూ ఎంతో సంతోషించారు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ విందు భోజనం చేశారు. చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక బంగారు పాత్రలో పాలు ఇచ్చింది. ఆ తర్వాత కాసేపు మాట్లాడి రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది. చీకటి పడింది. అందరూ నిద్రించటానికి వెళ్ళారు. ప్రతిరోజులాగానే శ్రీకృష్ణుడి పాదాలు ఒత్తటానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది. కృష్ణుడి అరికాళ్ళ వంక చూసేసరికి రుక్మిణికి ఆశ్చర్యమేసింది. అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి. దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే మిగిలిన రాణులను పిలిచి విషయం తెలిపింది. వారు కూడా కృష్ణుడి అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడిని ఏం జరిగింది అని అడగటానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమిగూడి ఉండటం చూసి కారణం ఏమిటని అడిగాడు. అందుకు జవాబుగా వారు శ్రీకృష్ణుడి అరికాళ్ళు బొబ్బలికి ఉండటం శ్రీకృష్ణుడికి చూపించారు. మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయటానికి ప్రయత్నించాడు. కానీ రాణులు వదల్లేదు. వారు మరీ బలవంత పెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు. రాధ హృదయంలో నా పాదపద్మాలు సదా సర్వవేళలా నెలుకొని ఉంటాయి. నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు. స్వయంగా నువ్వు ఇవ్వటం వలన రాధ మారు మాట్లాడక ఆ పాలను అలానే తాగింది. పాలు లోపలకు పోయి హృదయంలోకి వెళ్ళటంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి. ఇది సహజమే కదా అని శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న రాణులు వారి నోట నుండి మాటలు రాక నిలబడిపోయారు ఆశ్చర్యపోతూ. అప్పటి నుండి శ్రీకృష్ణుడి పట్ల రాధకు ఉన్న భక్తి ముందు తమ భక్తి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు.